చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ బండ్లు తిరుగు కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు తమ వాహనాలను పూలమాలలతో అందంగా అలంకరించి ఆలయం చుట్టూ తిప్పి వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో రాజ్ కుమార్, ఆలయ అర్చకులు సుధీర్చార్యులు, గ్రామ సర్పంచ్ రమేష్, ఆలయ తాజా మాజీ చైర్మన్ జంగా వెంకటరామరెడ్డి, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాసరెడ్డిలు పాల్గొని బండ్లు తింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుప్పకు పాత్రలు కాగలరని మేము ఈ ఇక్కడికి ఇచ్చేసే భక్తులను కోరుకుంటున్నాం. సుందరగిరి వెంకటేశ్వరస్వామి జాతర ప్రమోత్సవాల భాగంగా ఈరోజు బండ్ల బంధు తిప్పడం జరుగుతున్నది. దీనికి అందరూ గ్రామ భక్తులు, గ్రామ ప్రజలు కూడా ప్రశాంతంగా బంధువులు దించుకుంటూ మంచి వాతావరణంలో ఉన్నారు కాబట్టి రేపు రథోత్సవం ఉంటుంది కాబట్టి రేపు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వెంకటేశ్వర రూపకు పాత్ర కాగలని మనం. జయశ్రీమన్నారాయణ వెంకటాశ్రమం స్థానం బ్రహ్మాండే నాశించిన వెంకటేశ్వరమో దేవో అభూతో న భవిష్యత్. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సుందరయ్య గ్రామం కరీంనగర్ జిల్లా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వామివారి దేవాలయ ప్రాంగణం చుట్టూ శకటోత్సవం అంటే బండ్లు త్రిప్పుట కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారము. అలా చేయడం వల్ల వాహనాభివృద్ధి, వాహనం ద్వారా వచ్చేటువంటి లక్ష్మీ కటాక్షము, మనం పొద్దున లేచి ఏ పని చేయాలన్నా మనం వాహనం మీద ఎంతో ఆధారపడి ఉంటాం. అది ఇప్పటి నుంచి కాకుండా ఎడ్ల బండితో మొదలుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క వాహనం వరకు, అలాగా ఆ వాహనాన్ని సంరక్షణ కొరకై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కొరకై ఈ శకటోత్సవం జరిపించి ఇక్కడ స్వామివారి దేవాలయం ప్రాంగణం వద్ద పూజ జరిపించి దాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణగా చేస్తారు. అది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. దానివల్ల ఎంతోమంది స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి లబ్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. విశేషంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవంలో దాదాపుగా 1000 సంఖ్యలో వాహనాలు ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ జయశ్రీమన్నారాయణ. రేపు ఉదయం స్వామివారి విమాన రథోత్సవం, ఉదయం 4 గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో రథ ప్రతిష్టాపన, రథహోమం, రథబలి, తర్వాత స్వామివారు రథంపై ఆసీనులై సుందరి గ్రామ తిరువీధులన్నీ కూడా తిరిగి భక్తులని అనుగ్రహించి వారి యొక్క ఆశీర్వచనాలు, మంగళాశాసనాలు కురిపించి మళ్ళీ స్వామి తిరిగి దేవాలయంలోకి వస్తారు. విమాన రథోత్సవం స్వామివారు తన దగ్గరికి రాలేని భక్తుల కోసం తానే స్వయంగా గ్రామంలోకి వెళ్ళడం, అది రథోత్సవంలో ఉన్నటువంటి